करोना सेकंड वेव विजृंभण नेपथ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని తొలిసారి భారీ స్థాయిలో వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టేలా అధికారులకు సూచించారు. దీంతో నెల రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వాక్సిన్ ఇచ్చే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అంతా అనుకున్నట్టుగానే జరిగితే మరో 30 రోజుల్లోనే ప్రజలందరికీ టీకా వేయనున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలి ఇదే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమానికి సిద్ధమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా భారీ స్థాయి వాక్సినేషన్ డ్రైవ్ కు సన్నాహాలు చేస్తోంది. 30 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వాక్సిన్ ఇచ్చే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వీలైనంత త్వరగా వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసే వ్యూహంపై అధికారులు దృష్టి సారించారు. సీఎస్ ఆరోగ్య శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, హెల్త్ డైరెక్టర్ తదితరులతో కూడిన బృందం దీనిపై చర్యలు జరుపుతోంది. వాక్సిన్ కు సంబంధించి ముసాయిదా సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అత్యున్నత సమావేశం కూడా జరగనుంది. సమావేశంలో తుది ప్రణాళికను ప్రకటిస్తారు. ముందుగా 4 కోట్ల డోసులను ఆర్డర్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటిని నెలలోపే అందరికీ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక డోసు వేయటానికి 30 రోజుల్లో పూర్తి చేయగలిగితే రెండో డోసుకు మరో 30 రోజులు పడుతుంది. ఇలా మొత్తంగా 2 నెలల్లోపే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచిస్తున్నారు. రోజుకు 6,66,667 మందికి వ్యాక్సిన్ ఇస్తేనే అనుకున్న లక్ష్యం పూర్తవుతుంది. దీనికోసం 5,000 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వ రంగంలోనే 10,000 మంది అవసరమవుతారని అధికారుల అంచనా. ప్రతి వ్యాక్సినేటర్ ప్రతిరోజు సుమారు 150 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి సుమారు 1,000 కోల్డ్ చైన్ పాయింట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,468 వ్యాక్సిన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా మరో 4,000 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొన్నింటిని తాత్కాలికంగా, కొన్నింటిని శాశ్వతంగా వ్యాక్సిన్ కేంద్రాలుగా మార్చనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే వారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వ్యాక్సిన్ వేయటానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాక్సిన్ బల్క్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మొదలు ఏ రోజు ఏ సెంటర్లో ఎంతమందికి టీకా వేశారన్న వివరాలు కూడా రూపొందిస్తారు. రోజువారీగా జిల్లా స్థాయి అధికారులు వ్యాక్సిన్ వేయటంపైనే దృష్టి సారిస్తారు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నా ప్రైవేట్ దవాఖానాలు వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారికి వెసులుబాటు ఇవ్వనున్నారు. అలాగే ప్రైవేట్ సంస్థలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, గ్రామాలు ఎవరైనా ముందుకొచ్చి తమ ప్రాంతంలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరితే వారు కోరుకున్న చోట వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికైతే రాష్ట్రంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇటీవలే స్పుత్నిక్ వి టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 3 రకాల టీకాలను తయారు చేసిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. వీటితో పాటు ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర వ్యాక్సిన్లను కూడా కేంద్రం అనుమతించింది. అవి మన దేశ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉంటే వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తదితరులు ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది. రాష్ట్రంలో 1,72,41,110 మంది 18 నుంచి 44 ఏళ్ల వయస్కులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ వ్యాక్సిన్ వేయటం పెద్ద సవాల్. వీరే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వలస కూలీలు, ఉద్యోగులకు కూడా ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వీరి లెక్కలను కూడా తేల్చే పనిలో అధికారులున్నారు. వీళ్లంతా 50 లక్షల మంది ఉండొచ్చని అంచనా. ఇలా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 40 లక్షలు దాటింది. దాదాపు 10% మంది జనాభా కనీసం మొదటి డోస్ తీసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,08,00,000 మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారు 1.75 లక్షలు కాగా 25,82 మందికి రెండో డోసు వేశారు. టీకా కొరతతో 3 రోజుల పాటు వ్యాక్సినేషన్ ఆగినా కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లేకపోయినా వ్యాక్సినేషన్ లో తెలంగాణ మాత్రం టాప్ 5 లో ఉంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి టీకా వేసుకునే లబ్ధిదారులకు ఉపయోగపడేలా ఒక మొబైల్ యాప్ ను సిద్ధం చేసే పనిలో అధికారులున్నారు. వీలైనంత త్వరగా యాప్ ను రూపొందించాలని భావిస్తున్నారు.